ఛానల్లోకి స్వాగతం మనం ఈ వీడియోలో రాబోయే డిసెంబర్ మాసంలో కన్యా రాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకు ముందు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ మాసంలో ఈ కన్యా వారికి మంచి ఫలితాలు లభించబోతున్నాయి ఈ కన్యా వారు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు వారి సావాసాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు కన్యా వారు చాలా ఆనందంగా ఉంటారు మీరు సమయం గడిచిపోవటాన్ని గమనించలేరు కూడా ఇలా మీరు సంతోషంగా ఉండటం వల్ల మీ పైన ఉన్న మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది కానీ జీవితంలోని ఇతర అంశాల్లో మాత్రం కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ నెలలో మీ దృష్టి మీ కెరియర్పై పై మరియు మీ కుటుంబంపై కేంద్రీకృతమై ఉంటుంది కుటుంబంలో మంచి సంఘటనలు జరుగుతాయి మరియు ఇది మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించటానికి కూడా దారితీస్తుంది మీ కెరియర్ మరియు వ్యాపారంలో ఎదుగుదల కూడా పెరుగుతుంది మీరు నవ్వుతూ పనిచేస్తారు మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది విద్యకి సంబంధించినంత వరకు ఈ నెలలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి మీరు మీ అధ్యయనాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు లేదా సవాళ్లు కూడా ఉండొచ్చు అతిథుల రాక కూడా మీలో ఆనందానికి కారణమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా మీ సహాయ సహకారాలు అందించండి మీ ప్రేమలో మీరు ఈ నెలలో మంచి ఫలితాన్ని కూడా చూడగలుగుతారు మీరు ప్రేమించే వ్యక్తి హృదయంలో ఈ నెలలో మీకు చోటు లభిస్తుంది మీ సంబంధం కూడా నిలకడగా ఉంటుంది మరియు ఇద్దరి మధ్య ఒకరంటే ఒకరికి ప్రేమ నమ్మకం ఏర్పడతాయి బ్యాచిలర్లు కూడా వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహమైన వారి విషయానికి వస్తే ఏడవ ఇంట్లో కూర్చున్న బృహస్పతి మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు మీరు మీ భాగస్వామి ఇద్దరూ కూడా కుటుంబ బాధ్యతల్ని నిలబెట్టగలుగుతారు మరియు మీ జీవితంలో ఒకరింటి ఒకరికి గౌరవం మర్యాదలు కూడా పెరుగుతాయి కొన్ని అనుకోని పరిణామాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు అనవసరమైన ఖర్చులు పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ ఖర్చులని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి దాని ద్వారా మీకు ఎదురయ్యే ఆర్థిక సమస్యల్ని కూడా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మసాలాలు కారం ఎక్కువగా తినకుండా జాగ్రత్తగా ఉండండి మీకు ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుని తినటం కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బయటికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి పూజించుకుని అంతా మంచి జరగాలని కోరుకుంటూ బయటికి వెళ్ళండి అలా చేయటం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇంట్లో మీ పిల్లలకు దేవుడిపైన భక్తిని కలిగించండి అది చిన్ననాటి నుండే మీ పిల్లలకు అలవాటు చేయండి దాంతో పిల్లలకు పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి వారు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు వారు భవిష్యత్తులో మంచి స్థానంలో నిలబడతారు వారు చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే వారిని భవిష్యత్తులో మంచి స్థాయిలోకి తీసుకెళ్తాయి ఈ రాశి వారికి కొన్ని అనుకోని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆస్తులు ఇతరుల వశమయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేయటం వల్ల ఏవైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి కొన్ని పరిస్థితులు నరదృష్టి వల్ల కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మీ ఇంటిపైన గాని మీ వాహనాలపైన గాని మీ వ్యాపార అభివృద్ధి పైన గాని నరదృష్టి ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు గల్ల ఉప్పుతో కానీ ఎండు మిరపకాయలతో కానీ దిష్టిని తీసుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది చూశారు కదండి డిసెంబర్ నెలలో కన్యా వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏంటో వివరంగా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి